ఫిబ్రిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించాడు. ఆ వచనాన్ని మీరందరూ బైబిల్లో పరిశోధనాత్మకమైన దృష్టితో ఆలోచించాలని మనవి. దేవుడు తండ్రి 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించాను. తన పిల్లల కోసం ఆయన పడిన కష్టం విశ్వాన్ని కలిగించటంలో అది తన పనిగా భావించినట్టు మీకు అక్కడ వ్రాయబడింది. చూడండి, ఈ విశ్వంలో ఇన్ని కోట్ల నక్షత్రాలు మన కొరకు కావాలని, ఆయన కొరకు కాదు. సూర్య కుటుంబం కూడా మన కొరకే కావాలి, ఆయనకు అవసరం లేదు. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత మహా ఉన్నతమైన రూపాన్ని కలిగిన వారాయన మన తండ్రి. ఆయనకి ఈ విశ్వంలో ఉన్నది అవసరం లేదు. తన పిల్లలను పరలోకంలోకి చేర్చాలని, పరలోకానికి చేర్చటానికి ఒక పరీక్ష నిర్వహించిన తరువాతే పరలోక ప్రవేశాన్ని ఇవ్వాలని దేవుడు సంకల్పించిన సంకల్పాన్ని ప్రారంభ దినం నుండి చెబుతున్నాను. అనాది సంకల్పం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవునిలో ఉన్నవారు మీరంతా, దేవుని చిట్టలో దేవుని గ్రంథములో ఉన్నవారు మీరంతా. మీరెవరు అనామకులు కారు, అనాథలు కారు. మీరు చాలా గొప్పవాళ్ళండి మీరంతా. ఎందుకంటే మీరు కావాలని, నేను కావాలని ఆయన కోరుకున్నది ఇప్పుడు కాదండి, ఈనాటి మాట కాదు. జగత్తు పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయిందని మనం అనుకుంటే, జగత్తు పుట్టక ముందే నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు అంటే, ఆలోచనలో సృష్టి కంటే ప్రథముడవు, ఆలోచనలో దేవునికి నువ్వే ముందటి వాడవు. నీ కొరకు చేయబడిన ఈ ప్రకృతిలోనివన్నీ మీకు ఇష్టమని మర్చిపోకండి. ఈ నడినెత్తి నుండి అరికాల వరకు ఉన్న అవయవ నిర్మాణం ఉందే, వాటికి ఉన్న అవసరతలున్నాయే. ముక్కు ఎన్నో వాసనలు చెప్పగలదు. పోనీలే, ఏదో ఒక వాసన పెట్టేద్దాం, వాళ్ళే పీల్చుకుంటారు అని దేవుడు చేశాడా మనల్ని? ఆయన ప్రకృతిలో ఎన్ని సువాసనలను పుట్టించాడో, కలిగించాడో, అన్ని సువాసనలను ఆస్వాదించగలిగిన నాసికను దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. వాసన రాగానే అది మల్లె పువ్వుదా, గులాబీ పువ్వుదా, సన్నజాజుదా, చామంతిదా, ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? అందరికీ ఉన్నది ఒకే ముక్కు. ఆ ముక్కులో మరి ఆ లోపలి చర్మం, ఆ సెన్సర్స్ అంటారు దాన్ని, ఎలా చెప్పగలుగుతున్నాయి? ఏ మనిషి అయినా బొమ్మను యథాతథంగా చేయగలడేమో, కానీ ఈ గుణాలను మాత్రం చేయలేడు. మనిషి ఎంత అందమైనా బొమ్మను చేయగలడు, కానీ దానికి వాసనలు చూసే శక్తిని తేలేడు. ఒకే చిన్ని నాసికలో ఇన్ని వాసనలు చూడగలుగుతున్నాము అంటే, ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు ముక్కు ఇవ్వకముందే ముక్కుకు కావలసినవన్నీ దేవుడు చేశాడు. ఇచ్చేవి ఎన్ని స్వరాలు, ఎన్ని శబ్దాలు. ఇది వీణ స్వరం అంటాడు, ఇది సితారా స్వరం అంటాడు, ఇది పిల్లనగ్రోవి శబ్దం అంటాడు. అంటే ఇన్ని స్వరాలు చెప్పగలదా ఈ చెవి?
ప్రకృతిలో ఎన్నో స్వరాలు పెట్టాడు కనుకనే ఆ స్వరాలను విని ఆనందించగలిగే ఒక చక్కటి చెవులను దేవుడు నీకు చేశాడు. నాలుక, నాలుక ఒకటేనండి, అదేం రంగులు మార్చదు, రూపాలు మార్చుకోదది. ప్రకృతిలో ఎన్ని రుచులు పెట్టాడో, ప్రకృతిలో ఎన్ని రుచులు పెట్టాడో ప్రతి రుచిని కూడా ఇలా నోటిలో పెట్టగానే చెబుతుంది అది. ఇక నడినెత్తు నుండి అధికాల వరకు ఒక్కో అవయవం గురించి చెప్పుకుంటూ పోతే అద్భుతం అండి. మనం అడిగామండి, దేవుడా నాకు ఒక నాలుక ఇచ్చావు, మంచి మంచి రుచులు పెట్టవా అని ఎప్పుడైనా అడిగారా మీరు? దేవుడా నాకు మంచి ముక్కిచ్చావు, మంచి మంచి వాసనలు చూపించవా అని ఎప్పుడైనా మీరు అడిగారా? అందుకే ఒక మాట రాశాడు మత్తయి వార్త 6:8 చూడండి ప్రియులారా, మీరు మీ తండ్రిని అడగక మునుపు, మీ తండ్రి అయిన పరలోకపు తండ్రి నన్ను అడగక మునుపే మీకు అక్కరగున్నవేవో, మీకు అవసరమైనవేవో ఆయనకు తెలియను. నాకు తెలీదా అన్నాడు ఆయన, నాకు తెలీదా అవన్నీ. ప్రియులారా, ఈ మాట ఎంత అద్భుతం అండి. ఈరోజు ప్రకృతిలో నీకు అవసరమైనవన్నీ చేశాడు, నీకు అవసరమైనవన్నీ చేసి అది ఎవరి పని అంటున్నాడు ఇబ్రిపత్రిక 4:4 నీకు అవసరమైనవన్ని పనులు ఆయన చేసి దేవుడు ఏడవ దిన ముందు తన కార్యములన్నిటినీ ముగించి అంటున్నాడు. చూడండి, తన కార్యములు మీకోసం అతను పడిన పను, అతను చేసిన పనులు కష్టం తన కష్టంగా భావించుకున్నాడు. ఎవరైనా చెప్పారా అండి దేవుడు తన కార్యములన్నీ ముగించుకుంటాడు మనకెందుకులే అనుకుంటున్నారా? పోనీ ఎవరైనా, దేవుడు తన కార్యాలు ఇవన్నీ ఆయనకెందుకండి? ఇవన్నీ నీ పువ్వులు అవసరమా ఆయనకి? నీ పువ్వులు ఏమైనా అవసరమా? వద్దు. నీ పళ్ళు ఏమైనా తెమ్మన్నాడా ఆయన నిన్ను? పలహారం ఏమైనా తెమ్మన్నాడా? లేదే. నీ పువ్వులొద్దు, నీ కాయలొద్దు, నీ పళ్ళొద్దు, మరి ఏం కావాలి తండ్రి? నువ్వు కావాలి, నువ్వు కావాలి. ఇవన్నీ నేను నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఇవన్నీ అనుభవించే నువ్వు నా కోసం బ్రతకాలి, నువ్వు నా కోసం బ్రతకాలని, నన్ను అర్థం చేసుకోవాలని, నా కష్టాన్ని, నీకిష్టమైన వాటన్నిటినీ నా కష్టంతో నా పనిగా చేశాను అన్నాడు దేవుడు. ఇక్కడ ఇంకొక మాట ఈ వాక్యంలో ఉందండి, విశ్రాంతి తీసుకున్నాడు అని ఉంది కదండి చివరికి వెళ్ళేసరికి. దేవుడు 7వ దినమందు తన పిల్లలు కార్యములు అనగా తన కార్యములన్నిటినీ ముగించి విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ఏమండి 7వ దినం లాగా లోగా కాకపోతే 20వ దినం లోగా చేసుకోవచ్చు కదండి ఆయన? 7వ దినంలోగా 6 దినాలకు మొత్తం పూర్తి చేసేసుకోవాలండి, పుట్టించినోడు ఆయనే కదా. ఓ 10 రోజులు ఎక్కువ తీసుకోవచ్చు కదా, ఒక 20 రోజులు ఎక్కువ తీసుకోవచ్చు కదా అనుకుందాం మనం. ఎవరండి ఆయన అడిగేవాళ్ళు? నువ్వెందుకయ్యా 6 రోజుల్లో ముగించావు, 3 రోజుల్లో ముగించవచ్చు కదా, 10 రోజుల్లో ముగించవచ్చు కదా అని ఆయన అడిగిన వాళ్ళు ఎవరున్నారో? ఎవరు లేరే. మరి ఏంటి, ఎందుకు అలా చేశాడు? ఒక పంక్చువాలిటీని ఆయన ఎందుకు ఉపయోగించుకున్నాడు? అలసిపోయినంత వరకు పనిచేశాడు, ఆ టైములోగా తన పిల్లల కొరకు అన్నీ చెయ్యాలని అనుకొని, తన పిల్లలకు ఆ కాలంలోగా అన్నీ ముగించాలనుకొని, మీరు కావాలని, మీరు రావాలని, మిమ్మల్ని చేయాలని ఆయన అనుకున్న కాలానికి ఆయన చేశాడండి తన కొడుకును చూడటానికి. అలా చేసిన ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాలా అండి? వెళ్ళాడండి. అంటే విశ్రాంతి ఎవరికి అవసరం చెప్పండి ఇప్పుడు మీరు? రోజుకి తిని పడు నిద్రపోయేవాడికి విశ్రాంతి అవసరమా అండి? రోజుకి తిని నిద్రపోయేవాడికి విశ్రాంతి అవసరమా? లేదండి. కష్టపడేవాడికే విశ్రాంతి అవసరం. నీ కన్న తండ్రి విశ్రాంతి తీసుకున్నాడు అంటే
కన్న తండ్రి నీ గురించి పడిన కష్టం విశ్రాంతి తీసుకోవలసినంతగా కష్టపడ్డాడు. అది మీరు నోట్ చేసుకోవాలి. దేవుడు కష్టం ఏంటనుకుంటున్నారా? విశ్రాంతి తీసుకోవలసినంత కష్టం అండి అయింది. దేవునికి కష్టం ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా. విశ్రాంతి తీసుకోవలసినంత కష్టపడ్డాడండి ఆయన. ఎవరి కోసం? తన పిల్లల కోసం అండి, తన పిల్లల కోసం. ఎబ్రీ పత్రికలో 4:10 ప్రారంభం చూడండి. ఎందుకనగా? ఎబ్రీ పత్రిక 4:10 ఎందుకనగా? ఎందుకనగా? దేవుడు తన కార్యములను ముగించి. ఎవరి కార్యాలు? మీ కార్యాలు. తనన్న దగ్గరల్లా మీరు పెట్టుకోవాలి. దేవుడు మన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము మన కార్యములను ముగించి విశ్రమించాడు. మన కార్యాలను ముగించాడు, మన పనులన్నీ చేసేసాడు, అలసిపోయాడు, విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఆదికాండం 2:2-3 మన పిల్లలు ప్రతిరోజు చదువుతున్నారు కదా. ఏనన్నా ఆదికాండం 2:2-3 దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా. ఏ మీరు చంపేస్తారా చేయకపోతే 7వ దినంలోగా? ఎవరికండి ఆయన సంజాయిషి చెప్పాలి 7వ దినంలోగా పూర్తి చేయాలన్న పదప్రయోగం చూడండి. ఎంత చక్కని పదం. ప్రతి పదములో మన మీద ఉన్న ఆయన ప్రేమ మీరు చూడాలి ఇక్కడ. ఆయన ప్రేమ ఏమన్నాడంటే, దేవుడు తాను చేసిన తన పని 7వ దినంలోగా పూర్తి చేసి అని ఉంచండి. లోగా పూర్తి చేసి తర్వాత ఏమన్నాడండి, తాను చేసిన తన పని అంతటి నుండి అమ్మాయి పని అంతా అయిపోయిందండి, నా పిల్లల కోసం అంతా చేసేసానండి. దేవుని కష్టం మీకు తెలుసా అండి? అమ్మయ్యా నా కొడుకు వస్తున్నాడండి, నా కొడుకుని ప్రకృతిలో ప్రవేశపెట్టబోతున్నాను, నా కుమారుడిని భూమి మీద ఈ విశ్వంలో పెట్టబోతున్నాను, ఈ పంచభూతాల మధ్య నా పిల్లల్ని పెట్టబోతున్నాను. అమ్మయ్యా నా పని అయిపోయింది, నా పని పూర్తి చేసేసాను. ఈరోజైనా మీరు మిమ్మల్ని పంపిన మీ కన్న తండ్రి పని చేశామనే తృప్తి ఈరోజైనా మీరు పడ్డారండి? పడ్డారా? అమ్మయ్యా నా తండ్రి పని నేను చేసేసానండి అని ఎవరైనా పడ్డారా అండి? అలా పడకపోగా ఏమంటాం తెలుసండి, అమ్మయ్యా దేవుడు దయవల్ల పెద్ద పిల్లడికి పెళ్ళి అయిపోయిందండి, అమ్మయ్యా కూతురు కూడా పెళ్ళి అయిపోయిందండి, ఇల్లు కూడా కట్టేశానండి, వెల్ సెటిల్డ్ అండి, ఒక అమ్మాయి అమెరికాలో సెటిల్ అయిపోయింది, అబ్బాయి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయాడు, నేను మరో టీటు చూసి శ్మశానంలో సెటిల్ అయిపోతాను. అప్పుడు సంతృప్తి పడతావు. న్యాయమైంది? ఇది నీకు న్యాయమైంది? ఇది నీకు న్యాయమా? ఇది మనకు న్యాయమా చెప్పండి. ఆయన మాట మన మాట. ఆయన మాట ఏముంది? దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినంలో అమ్మయ్యా విశ్రాంతి తీసుకున్నాడు, తన పిల్లల కోసం అన్ని సమకూర్చాడు అనుకున్న టైంలో చేసి మీకోసం. మీ మీద ఎంత ప్రేమ అండి. ఎక్కడ చెక్కుకున్నాడట మిమ్మల్ని? ఎక్కడ చెక్కుకున్నాడటండి? అరచేతిలో కావాలా? అరచేతిలోనా? మాటమాటికి చూడాలంటే మంచి పొజిషన్ అదేనండి. నీ ముఖం కనబడాలంటే అరచేతులు అద్దం పెట్టుకోవాలా? అందనా? అది అరచేతులు అద్దం పెట్టుకుంటే నీ ముఖం బాగా కనబడుతుంది. అరచేతిలో నిన్ను పెట్టుకొని చూసుకుంటున్నాడు ఆయన. అరచేతిలో నిన్ను నీ ఫోటో పట్టుకున్నాను, తర్వాత అటక మీద పెడతానన్నాడా? అరచేతులు చిక్కుకున్నానన్నాడా? నీ ఫోటో నా చేతిలో నువ్వు జ్ఞాపకం వచ్చినప్పుడు చూసుకుంటాం, కుమారుడు ఎంతసేపు మాట్లాడు పరస్ తీసినప్పుడు చూసుకుంటాం, మన శ్రీమతిని మన పిల్లల్ని
ఏదైనా దేశం వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడప్పుడు మన పిల్లల్ని చూడాలనుకోండి, అప్పుడప్పుడు మన పరస్ తీసి మన పిల్లలు, లేదంటే మన టేబుల్ మీద పెట్టుకుంటాం భార్య ఫోటో పిల్లల ఫోటో. ఎప్పుడు చూస్తాం? ఇంటికి వచ్చినప్పుడు, టేబుల్ మీద ఉన్నప్పుడు. ఎప్పుడైనా కాఫీ తాగడానికి క్యాంటీన్కి వెళ్ళి క్యాష్ తీసినప్పుడు, నీ పరస్ తీసినప్పుడు చూసుకుంటాం. కానీ దేవుడు నిన్ను ఎక్కడ చెక్కున్నాడట? తన రచయితలు చిక్కుకున్నాడు, చెక్కున్నాడు, చెక్కున్నాడు. ఎంత ప్రేమ అండి మీ మీద ఆయనకి. ఏంటండి ఆ లవ్? ఏంటండి అది? ఆ లవ్ అనేది ఆ లవ్. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా? దేవుడు లోకమును ఎంతో అంటే లోకాన్ని కదా నన్ను కాదు కదా నేను మామూలు అనుకుంటావా? లేదండి, నిన్నే దేవుడు నన్ను ఎంతో అనాలి. నువ్వు నన్నెంతో ప్రేమించాడు. దేవుడు ఎంత ప్రేమించాడంటే, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే.